हेलो नमस्ते, दिस इज लेका, वेलकम टू माय चैनल। మామావత్ మామావత్ మామావత్. సో ఎక్కడ చూసినా ఏ నోట్ నుండి అయినా మామావత్ అనే పేరే వినిపిస్తుంది. సో ఆ మామావత్ ప్రోడక్ట్స్ అనేవి నిజంగా వర్తి అయినా నిజంగానే వర్క్ చేస్తాయని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో నేను ఆ డౌట్స్ అన్ని వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో నేను కొన్ని మామావత్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అన్నీ తీసుకోలేదు, కొన్నే తీసుకున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ 2 మంత్స్ నుండి యూస్ చేస్తున్నాను, కొన్ని 3 మంత్స్ నుండి యూస్ చేస్తున్నాను. సో చాలా డేస్ యూస్ చేసే నేను ఈ రివ్యూ చేయబోతున్నాను. సో యూ కెన్ ట్రస్ట్ మీ. అండ్ మోర్ ఓవర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది స్పాన్సర్ వీడియో కాదు. అండ్ మామర్త్ బ్రాండ్ తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ బ్రాండ్ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా కానీ అందరికి 100% వర్క్ చేస్తాయని గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే సి ఎవ్రీవన్ స్కిన్ టైప్ ఈస్ డిఫరెంట్. సో నా స్కిన్ టైప్ ఒకలాగా ఉంటుంది, మీది ఒకలాగా ఉంటుంది, చాలా ఉన్నాయి కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్, అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఒకరికి వర్క్ చేసినవి ఇంకొకరికి వర్క్ చేయకపోవచ్చు, వీళ్ళకి వర్క్ చేసిన వీళ్ళకి వర్క్ చేయకపోవచ్చు, అలా ఉంటుందన్నమాట. సో నా స్కిన్ టైప్ వచ్చేసరికి నాది కాంబినేషన్ స్కిన్, ఇక్కడంతా డ్రై ఉంటుంది, మధ్యలో ఆయిల్ అయిపోతుంది, టీ జోన్. అండ్ నెక్స్ట్ యాక్నీ ప్రోన్ స్కిన్, త్వరగా స్వెట్ వచ్చేస్తుంది అండ్ త్వరగా ట్యాన్ అయిపోతాను, పిగ్మెంటేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మెలనిన్ ఎక్కువ నాకు. సో ఇది నా స్కిన్ టైప్ అన్నమాట. సో నా స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి నాకు వర్క్ అయినవి అవి మీకు కూడా వర్క్ అవ్వచ్చు. అండ్ అదే కాదు, ఈ ప్రోడక్ట్స్ నేనే యూస్ చేయలేదు, నా హస్బెండ్ కూడా యూస్ చేశారనమాట. సో తనది వచ్చేసరికి డ్రై స్కిన్. సో తను కూడా కొన్ని రివ్యూస్ ఇచ్చారు నాకు. సో తన రివ్యూస్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతాను ఈ వీడియోలో. అండ్ 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 ఎస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎస్, ప్రోడక్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ నేను ట్రై చేశాను, ఒక్కొక్కటి రివ్యూ ఇస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్ది. ఫస్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేస్తాను, అదేంటంటే దిస్ వన్. సో ఇది మామర్త్ C3 చార్కోల్ ఫేస్ మాస్క్ అనమాట. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో 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 గుడ్. చాలా బాగా వర్క్ చేసింది నాకైతే. సో ఫస్ట్ ఇది ఏంటో చెప్తాను, మామర్త్ C3 ఫేస్ మాస్క్ విత్ చార్కోల్ అండ్ కాఫీ అండ్ క్లే. సో ఇవి 3 ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది ఫర్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్. సో ఇది ఏదైతే చెప్పిందో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిందనమాట. సో ఇది అప్లై చేసుకున్నప్పుడు నా స్కిన్ మంచిగా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఇది పార్టీస్కి, అంటే ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళే ముందు రోజు కానీ ఆ రోజు కానీ అప్లై చేసుకున్నా మంచిగా గ్లో వచ్చేస్తుంది అనమాట ఫేస్కి. ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఏదైనా ఫంక్షన్స్ లేకపోయినా వీక్లీ వన్స్ కానీ లేకపోతే 2 వీక్స్కి ఒకసారి అన్నా నేను ఇది కంపల్సరీగా అప్లై చేస్తాను. స్కిన్ ఎప్పుడు హెల్దీగా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి అండ్ పోర్స్లో ఉన్న బ్యాక్టీరియా పోతుంది, ట్యాన్ తగ్గుతుంది అండ్ ఎక్స్ట్రా గ్లోని ఇస్తుంది. ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ ఇది నా సెకండ్ ట్యూబ్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో నేను ఫస్ట్ టైం యాక్చువల్ ఒక వీడియో చేశాను, నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ C3 చార్కోల్ ఫేస్ మాస్క్ అనేది, అది ఒకవేళ చూడకపోతే చూడండి. సో అది నా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయింది మామర్త్ చార్కోల్ ఫేస్ మాస్క్. సో అప్పటి నుండి ఇప్పటి వరకు యూస్ చేస్తున్నాను. అండ్ అప్పుడు ఒక బాటిల్ అయిపోయింది, సెకండ్ వన్ అనమాట. సో చాలా మంత్సే వస్తుంది ఒక బాటిల్ అయినా కానీ, మీరు ట్రై చేయండి, ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. సో ఎస్, ఐ లైక్ ఇట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ వన్, ఇట్స్ మామర్త్ స్కిన్ ఇల్యుమినేట్ ఫేస్ సీరమ్. విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంది ఇందులో. నేను ఇది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవచ్చింది, ఎంప్టీ బాటిల్ ఇంకొద్దిగా ఉంది. యాక్చువల్లీ విటమిన్ సి సీరమ్ మనం ఎందుకు యూస్ చేస్తాం, మనకి ఏమైనా మార్క్స్ పిగ్మెంటేషన్ ఉన్నా లేకపోతే ట్యాన్ అయిపోయినా కొద్దిగా స్కిన్ బ్రైట్ అవ్వడానికి మనం విటమిన్ సి అనేది యూస్ చేస్తాము. బట్ ఈ సీరమ్ వచ్చేసరికి నాకు మార్క్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ అసలు ఏ మాత్రం తగ్గిలేదు, కొంచెం కూడా డిఫరెన్స్ లేదనమాట నా స్కిన్లో. సో యూస్ చేశాను, మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ యూస్ చేశాను, బట్ ఎటువంటి రిజల్ట్ ఇవ్వలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. అండ్ నా హస్బెండ్ కూడా యూస్ చేశారు ఇది. సో తనకు కూడా పిగ్మెంటేషన్ కొద్దిగా ఉంటుంది, బట్ తనకు కూడా ఎటువంటి వర్క్ చేయలేదు. ఇది గ్రీజీగా ఏమి ఉండదు అనమాట అప్లై చేయగానే. సో నేను కన్సిస్టెంట్ చూపిస్తాను, జస్ట్ వాటర్ లాగా అట్లా వెళ్ళిపోతుంది స్కిన్కి, అసలు అస్సలు హెవీగా అనిపించదు స్కిన్ మీద. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది, అసలు హెవీగా అనిపించదు అనమాట. కానీ నాకైతే ఇది వర్క్ చేయలేదు. సో మీకు వర్క్ చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. ఈజీగా స్కిన్లోకి వెళ్ళిపోతుంది, అటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేనైతే ఇంకో బాటిల్ తీసుకోదలుచుకోలేదు 600 రూపీస్ పెట్టి. సో ఎస్, ఇది దాని యొక్క రివ్యూ. అండ్ థర్డ్ వన్, మామర్త్ బై బై డార్క్ సర్కిల్స్ విత్ కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ పెప్టైడ్స్ కూడా ఉన్నాయి. సో సి, ఇది కూడా ఆల్మోస్ట్ యూస్ చేశాను, ఇంకొద్దిగా ఉంది. అండ్ ఐ లైక్ దిస్ ప్రోడక్ట్. సో ఇది ఏదో మిరాకిల్ చేస్తుందని కాదు, యాక్చువల్లీ డార్క్ సర్కిల్స్ అనేవి కంప్లీట్గా మన స్ట్రెస్ మీద అండ్ మనం పడుకునే టైమింగ్స్ కరెక్ట్గా లేకపోయినా, స్లీపింగ్
ఇనఫ్ స్లీప్ లేకపోయినా అలా డార్క్ సర్కిల్స్ వస్తాయన్నమాట. సో ఈ క్రీమ్స్ అనేవి ఇదే కాదు, ఏ క్రీమ్ అయినా ఏ డార్క్ సర్కిల్ క్రీమ్ అయినా 100% క్యూర్ చేయవు. ఇది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ అండర్ ఐ క్రీమ్స్ని యూజ్ చేశాను. బట్ ఓకే, రాసుకున్నప్పుడు ఆ డార్క్ ప్యాచ్ ఏదైతే ఉందో కొద్దిగా లైట్ చేస్తుంది అంతేగాని కంప్లీట్గా అయితే డార్క్ సర్కిల్స్ పోవు అండర్ ఐ క్రీమ్స్తో. సో ఇది కూడా అంతే అనమాట. కొన్ని క్రీమ్స్ అది కూడా చేయదన్నమాట, ఆ లైట్ టెన్ కూడా చెయ్యదు. సో ఇదైతే వర్క్ చేసింది, కొద్ది కూలింగ్గానే ఉంది. యాక్చువల్లీ నేను ఫ్రిడ్జ్లో పెడతాను, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కొంచెం బాగానే పనిచేసింది నాకైతే. సో నేను ఇది ఇంకో ట్యూబ్ కూడా తీసుకుంటాను, ఐ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ వన్. సో ఇది అనియన్ హెయిర్ మాస్క్ అనమాట మామవత్తి. సో ఇది విత్ అనియన్ ఆయిల్ అండ్ ఆర్గానిక్ బ్యాంబూ వెనిగర్ ఉంది ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. సో ఈ మాస్క్ వచ్చేసరికి యాక్చువల్లీ నా దగ్గర 2 masks ఉన్నాయి, పడిపోస్తున్నాయి. ఓకే, సో నేను 2 hair masks యూజ్ చేశాను, ఒకటేమో అనియన్, ఇంకోటి వచ్చేసరికి టీ ట్రీ హెయిర్ మాస్క్ అనమాట. సో నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ వీటి గురించి చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ హెయిర్ మాస్క్స్ ఈ 2 డిఫరెంట్ కోసం అని రాసుంది, బట్ నాకు ఒకటే రిజల్ట్ ఇచ్చింది అనమాట. ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ అనేది చాలా సిల్కీ అవుతుంది, మెయిన్ అంతే, హెయిర్ సిల్కీ అవుతుంది అంతే, ఇంకే అంతకుమించి ఏం లేదు. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ ఇచ్చీ స్కాల్ప్ డాండ్రఫ్ అన్నది కదా, నాకు యాక్చువల్లీ ఎక్కువ డాండ్రఫ్ ఉండదు. సో డాండ్రఫ్ అయితే మళ్ళీ రాలేదు యూస్ చేస్తే, నాకు ఉన్నది కూడా చాలా తక్కువ కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంటే లేదు కాబట్టి నేను చెప్పలేను దాన్ని. హెయిర్ ఫాల్ వచ్చేసరికి ఈ 2 యూస్ చేస్తే కొద్దిగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసింది. సో అంతగానం ఏమి కంట్రోల్ చేయలేదు, బట్ హెయిర్ని మాత్రం సిల్కీ చేసింది అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. బట్ హెయిర్ మాస్క్స్ అనేది యూస్ చేస్తుండాలి, స్కాల్ప్ కొద్దిగా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ వన్, ఇట్స్ మామాఅర్త్ బై బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్. సో ఇది కూడా నేను ఆల్మోస్ట్ యూస్ చేశాను. యాక్చువల్లీ ఇది కూడా దీంట్లో అయితే మల్బరీ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ సి సీరం ఉంది, అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలానే ఉంటుంది. బట్ ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా విటమిన్ సి అండ్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, విటమిన్ సి ఉంది ఇందులో కూడా. బట్ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది అప్లై చేసుకున్నప్పుడు కొద్దిగా హెవీగా ఉంటుంది ఫేస్ మీద, గ్రీజీగా కూడా ఉంటుంది. ఫస్ట్లో నేను ఇది సమ్మర్ టైంలో ఆ టైంలో తీసుకున్నాను, అస్సలు అప్లై చేయలేకపోయాను. బట్ వింటర్లో ఓకే ఓకే. ఈ విటమిన్ సిది మాత్రం కొద్దిగా వాటరీగా హెవీగా అనిపించదు. సో ఇది ఎంతవరకు వర్క్ చేసింది, బాయ్ బాయ్ బ్లెమిషెస్. ఫస్ట్ నేను మామాఅర్త్ ప్రోడక్ట్స్లో ఇదే తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు చాలా మార్క్స్ ఉండేవి. నా మార్క్స్ని నేను ఎలా క్యూర్ చేసుకున్నాను అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీటితో అయితే నేను క్యూర్ చేసుకోలేదు. సో సేమ్ థింగ్ బాయ్ బాయ్ బ్లెమిషెస్ కూడా నేను బ్లెమిషెస్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాను, బట్ ఏం చేయలేదు ఇది కూడా. సో వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకు ఈ విటమిన్ సి సీరమ్ అను. ఇది దీనికన్నా ఈ C3 చార్కోల్ ఫేస్ మాస్క్ చాలా నయం, అది అప్లై చేసుకున్నప్పుడు కొద్దిగానే స్కిన్ని మార్క్స్ని లైట్ చేసింది. బట్ ఇదైతే అసలు ఏ మాత్రం చేయలేదు. నా హస్బెండ్ కూడా యూజ్ చేశారు, తనకు కూడా ఎటువంటి రిజల్ట్ లేదు. సో ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దీస్ 2 products, విటమిన్ సి అండ్ బై బై బ్లెమిషెస్. సో నేను ఇవి మళ్ళీ తీసుకోను. ఒకవేళ మీకు వర్క్ చేస్తే నాకు మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. నాకైతే వర్క్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే పడ్డది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ వన్, మామాఅర్త్ అలోవెరా జెల్ విత్ ప్యూర్ అలోవెరా అండ్ విటమిన్ ఈ ఉంది ఇందులో ఫర్ స్కిన్ అండ్ హెయిర్. సో ఇది హెయిర్కి స్కిన్కి రెండింటికి యూజ్ చేయొచ్చు, అండ్ ఐ లైక్ దిస్ సో మచ్. సో నేను యాక్చువల్లీ అలోవెరా జెల్ వావ్ది యూజ్ చేశాను, అండ్ గుడ్ వైబ్స్ది యూజ్ చేశాను, పతాంజలిది యూజ్ చేశాను, అండ్ ఇది యూజ్ చేశాను. సో ఈ 4 నేను ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇస్తాను. సో జనరల్గా నేను అలోవెరా జెల్స్ ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకునే టైంలో అలాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటాను, అండ్ నార్మల్గా నా ఫేస్ కూలింగ్గా ఉండడానికి యూజ్ చేస్తాను. బట్ ఇది ఒక్కొక్కసారి నేను నైట్ అప్లై చేసుకున్నప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నెక్స్ట్ డే, బట్ మిగతా అలోవెరా జెల్స్ అలా ఇవ్వలేదు నాకు. సో ఇది అయిపోతే నేను నెక్స్ట్ బాటిల్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఇది కూడా చాలా తక్కువ యూజ్ చేయొచ్చు మనం, అండ్ చాలా అమౌంటే వస్తుంది. సో 300 ml ఉంటుంది, అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 399 rupees, ఇట్స్ ఆల్మోస్ట్ 400. సో పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ, కలర్స్ కూడా ఉండవు. సో పతాంజలికి వచ్చేసరికి కొద్దిగా గ్రీన్ కలర్ ఉంటుంది, బట్ అలోవెరా జెల్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎస్, సో హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం ఫ్రిజీ ఉన్న హెయిర్ వాళ్ళు అలోవెరా అప్లై చేస్తే కొద్దిగా సిల్క్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఐ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ వన్. సో ఇది మామాఅర్త్ అల్ట్రా లైట్ ఇండియన్ సన్స్క్రీన్ విత్ క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్. సో ఇది వచ్చేసరికి SPF 50 ఉంది, అండ్ PA++. సో ఇది కూడా నాకు నచ్చింది. యాక్చువల్లీ దీనిది కూడా కొద్దిగా అప్లై చేసుకున్నప్పుడు, సన్స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు కొద్దిగా హెవీగానే ఉంటుంది, గ్రీజీగా కూడా ఉంటుంది. ఈజీగా
అబ్జర్వ్ చేసేసుకుంటుంది స్కిల్లో, బట్ చేసుకున్నాక నాకు కొద్దిగా హెవీగా అనిపించింది. సో ఇది నేను ఓన్లీ వింటర్స్కి కానీ లేకపోతే మేకప్ అప్లై చేసుకునే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సన్స్క్రీన్ అప్లై చేసుకుంటాం కదా, సో ఆ టైంలో నేను ఇది యూస్ చేస్తాను. సమ్మర్స్లో అసలు అస్సలు యూస్ చేయను నేను దీన్ని, బట్ దీని జాబ్ మాత్రం ఇది కంప్లీట్గా చేస్తుంది. సో పిఏ ప్లస్ 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 అండ్ ఎస్పీఎఫ్ 50, సో చాలా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది, వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అన్నమాట. సో ఐ లైక్ ఇట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ వన్ ఇట్స్ మామాఎర్త్ అనియన్ షాంపూ విత్ అనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్, పారాబెన్ అండ్ ఎస్ఎల్ఎఫ్ ఫ్రీ, డర్మటాలజికలీ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. హెయిర్ టైప్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, సో ఇది అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. సో బేసిక్గా ఇది సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనమాట. నేను ఇప్పుడు దాకా సల్ఫేట్ లోరియల్ వాడాను కదా, సో ఇది నేను వాడాను అండ్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అని ఉంది, కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే ఏం అవ్వలేదు. యాక్చువల్లీ నేను షాంపూతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు ట్రస్ట్ చేయలేదు. హెయిర్ ఫాల్ అనేది ఆయిల్స్ అప్లై చేస్తేనే కంట్రోల్ అవుతుందని నేను నమ్ముతాను. సో నేను కంపల్సరీగా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత షాంపూ చేస్తాను, తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేస్తాను. బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ షాంపూ యూస్ చేశాక నేను మళ్ళీ కండిషనర్ కానీ హెయిర్ మాస్క్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది యూస్ చేసినప్పుడు నా హెయిర్ అనేది సిల్కీగా అయిపోతుంది, బట్ లోరియల్ అవి యూస్ చేసినప్పుడు నాకు హెయిర్ అనేది డ్రై అవుతుంది అనమాట. సో నేను కంపల్సరీగా మళ్ళీ కండిషనర్ కానీ హెయిర్ మాస్క్ కానీ అప్లై చేసుకుంటాను, బట్ ఇది యూస్ చేసినప్పుడు నాకు అవసరం లేదు. సో అదొకటి నచ్చింది. సో నెక్స్ట్ టైం నేను తీసుకుంటానా అంటే డెఫినెట్గా తీసుకుంటాను. ఇదైతే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ చేయలేదు, అది మాత్రం నేను చెప్తున్నాను. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అని ఉంది, బట్ నాకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేదు. ఈ షాంపూ జస్ట్ నా హెయిర్ని సిల్కీగా చేసింది. సో ఎస్, అంతే. ఇంకా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ కాబట్టి ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అంటూ ఉండదు అనమాట. సో ఎక్కువ డ్రై అవ్వదు, స్ప్లిట్ ఎండ్స్ రావు. సో అదొక ప్లస్ పాయింటే కాబట్టి నేను సల్ఫేట్ ఫ్రీ షాంపూ అంటే ఇది ఒకటి తీసుకుంటాను. సో ఇప్పటికైతే ఓకే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అనమాట, అంతే. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ వన్ ఇస్ మామాఎర్త్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ విత్ యాపిల్ సైడర్ వెనిగర్ ఫర్ యాక్నీ ప్రాన్ స్కిన, 80 grams అనమాట. దీన్ని ప్రైస్ వచ్చేసరికి 299 rupees, ఆల్మోస్ట్ 300. సో నేను మిగతా ప్రైజెస్ కూడా చెప్పలేదు కదా, బట్ నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. సో సేల్ ఉన్నప్పుడు తీసుకోండి, సేల్ ఉన్నప్పుడైతే మీకు కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఆ టైంలోనే తీసుకోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ మాయిశ్చరైజర్, ఇది నాకు ఫ్రీ వచ్చిందనమాట. సో కొన్ని మామాఎర్త్ ప్రోడక్ట్స్ తీసుకున్న టైంలో ఇది ఫ్రీ వచ్చింది. ఇది కొన్నిసార్లే యూస్ చేశాను, ఎక్కువ యూస్ చేయలేదు. సో నేను ఇది రివ్యూ ఇవ్వచ్చా లేదా నాకు తెలియదు, ఇంకా యూస్ చేసి నేను కమింగ్ వీడియోస్లో రివ్యూ ఇస్తాను. ఈ 2-3 times యూస్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటంటే యాక్చువల్లీ ఎక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఆ ఇంగ్రీడియంట్. సో నేను యాపిల్ సైడర్ వెనిగర్ టోనర్ యూస్ చేశాను కదా, అదే యూస్ చేస్తున్నాను. సో ఇది యూస్ చేసినప్పుడు అది యూస్ చేయడం ఆపేశాను. సో ఆపేసినప్పుడు ఏమవుతుందంటే నాకు చిన్న చిన్న పింపుల్స్ వచ్చాయన్నమాట, అది ఆపేశాను కదా. సో ఆ టోనర్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు, నేను అది వదిలిపెట్టి అస్సలు ఉండను. సో అన్నిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే నా ఏసీవి టోనర్ నేను తయారు చేశాను కదా, అదే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే దానివల్ల నా పింపుల్స్ అనేవి మొత్తం పోయాయి, ఒక్క పింపుల్ కూడా రావట్లేదు. సో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇది యూస్ చేసినప్పుడు అది ఆపేశాను అనమాట, ఎందుకంటే దీన్ని తెలియాలి కాబట్టి. సో నాకు కొద్దిగా టైనీ పింపుల్స్ రావడం స్టార్ట్ అయింది ఇది యూస్ చేసినప్పుడు, అండ్ గ్రీజీగా కూడా ఉందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ నేను అంత బెస్ట్ అనుకోవట్లేదు ఇది. సో ఇంకా యూస్ చేసి చెప్తాను నేను కమింగ్ వీడియోస్లో. సో ఎస్, దట్స్ ఇట్ గైస్. సో ఓవరాల్ నాకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏంటంటే, ఓకే ఓకే, ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఐఎమ్ సో సారీ. సో దిస్ ఈజ్ మామాఎర్త్ మిసెల్లార్ వాటర్ ఫోమింగ్ మేకప్ రిమూవర్ ఫర్ క్లీనింగ్ మేకప్, ఇది విత్ రోజ్ వాటర్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉంది దీంట్లో. దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ప్రోడక్ట్. యాక్చువల్లీ నాకు కంప్లీట్గా మేకప్ని రిమూవ్ చేసింది ఇది. నేను ఆల్రెడీ 3 times అట్లా యూస్ చేశాను, వాటర్ ప్రూఫ్ మేకప్ని, హెవీ మేకప్ని వేసుకొని మరీ యూస్ చేశాను నేను. ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఎప్పుడన్నా కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు కాటన్ ప్యాడ్స్లోకి వేసుకొని టోనర్ ఐ మీన్ మేకప్ రిమూవర్ వేసుకొని రిమూవ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఇంత కొంచెం అప్పుడప్పుడు లేజీ అవుతాం కదా, సో ఆ టైంలో ఇలాంటిది బాగా పనికొస్తుంది. సో మీకు కాటన్ ప్యాడ్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా ఫేస్ వాష్ అవసరం లేదు, ఇది ఫేస్ వాష్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో మేకప్ రిమూవర్ కామ్ ఫేస్ వాష్. సో దీనికి అటాచబుల్ బ్రష్ ఉంది విత్ సిలికాన్ బ్రిజిల్స్. సో ఇది ఒక్కళ్ళే యూజ్ చేయొచ్చు, మళ్ళీ అదొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. సో ఇది ఒక పర్సన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇదే ప్రోడక్ట్ని మళ్ళీ ఇంకొక పర్సన్ యూజ్ చేయకూడదు, హైజీన్గా ఉండదు. సో ఈ సిలికాన్ బ్రిజిల్స్ యూస్ చేసి మనం కన్నుకి మెల్లగా రబ్ చేస్తే పైన ఉన్న మస్కారా అండ్ లైనర్ పోతుంది, బట్ కాజల్ అప్లై చేస్తే మాత్రం అది పోదు, అది మళ్ళీ మనం సపరేట్గా కాటన్ ప్యాడ్తో రిమూవ్ చేసుకోవాలి. అదొకటే నచ్చలే, బట్ మిగతాదంతా దాని జాబ్ అది కరెక్ట్గా చేస్తుంది. సో నేను ఇది అయిపోతే మళ్ళీ డెఫినెట్గా ఇంకొకటి తీసుకుంటాను. ఐ లైక్ ఇట్ సో 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 మచ్.
సో ఎస్ దట్స్ ఇట్ గైస్. సో ఓవరాల్ నాకు నచ్చిన ప్రోడక్ట్స్ నాకు ఏవైతే వర్క్ చేసాయో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మేకప్ రిమూవర్, అలోవెరా జెల్, C3 ఫేస్ మాస్క్ అండ్ హెయిర్ మాస్క్, ఏదైనా అనియన్ కానీ టీ ట్రీ కానీ ఏదైనా నాకు ఓకే. అండ్ నెక్స్ట్ అండ్రై క్రీమ్. అండ్ ఎస్ దట్స్ ఇట్ గైస్. సో ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా మామర్త్ ప్రోడక్ట్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అవి కూడా యూస్ చేసి నేను రివ్యూ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. సో మామర్త్ ప్రోడక్ట్స్ చాలామందికి డౌట్ ఉంది. సో ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.